హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రెండ్ మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది, బట్ ఇవాళ ఉదయం నుంచి ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ వరకు వోల్టాలిటీ నిఫ్టీలో చూస్తున్నాం. 11,461 లో అండ్ అక్కడి నుంచి 11,582 హై. సో హ్యూజ్ వోల్టాలిటీ ఇవాళ మార్కెట్స్లో కనిపిస్తుంది నిన్నటి సెల్లింగ్ తర్వాత. స్పెసిఫిక్గా చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మారుతి 50 లో హిట్ అవుతుంది, హిట్ అయింది. అండ్ బజాజ్ ట్విన్స్లో ఇవాళ కొద్దిగా రికవరీ మనం చూసాం. బజాజ్ ఫినాన్స్ అండ్ ఫిన్సర్ రెండు 3-5% వరకు ఇవాళ రికవర్ అయ్యాయి. ఎస్ బ్యాంక్ ఇవాళ కొద్దిగా పెరిగినట్టే కనిపించింది, బట్ మళ్ళీ పీక్ నుంచి సెల్ ఆఫ్ వస్తుంది ఎస్ బ్యాంక్లో. డిహెచ్ఎఫ్ఎల్లో మళ్ళీ 8-9% దాకా వీక్నెస్ కొనసాగుతుంది. సో చాలా స్టాక్స్లో ఇవాళ యాక్టివిటీ బాగా ఉంది. బట్ ఫస్ట్ అనలిస్ట్ వ్యూ మనం తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. సో ఇవాళ మేజర్ ఒకటి డాయిష్ బ్యాంక్, జర్మన్ మేజర్ డాయిష్ బ్యాంక్ ఒకటి 18,000 వరకు తమ రీస్ట్రక్చరింగ్లో భాగంగా జాబ్స్ తీసేయాలి అన్న ఒక యోచనలో ఉంది. ఇప్పటికే కొంతమందికి వాళ్ళు ఇప్పుడే పింక్ స్లిప్స్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో మొత్తానికి మళ్ళీ ఇంటర్నేషనల్లో రెసెషనరీ ట్రెండ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా? అండ్ మనకు డొమెస్టిక్గా చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్లో అమెరికా చైనా వార్ కొనసాగుతూనే ఉంది. సో ఇదంతా కోరిలేట్ చేసుకుంటే ఎలా చూడాలి మనం? యా, డాయిచ్ బ్యాంక్ ఈజ్ అ డిఫరెంట్ ఎంటిటీ అండి. దే హర్ నెవర్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ 4-5 ఇయర్స్. మోస్ట్ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్స్, అంటే ఇది బేసికలీ యూనో రీసెర్చ్ డిపార్ట్మెంట్లోంచి చాలామందిని దే ఆర్ లేయింగ్ ఆఫ్. సో డాయిచ్ బ్యాంక్ యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్ ఆల్సో దే వర్ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ ద లాస్ట్ 5-7 ఇయర్స్. సో వీ షుడ్ నాట్ బాదర్ మచ్ అబౌట్ డాయిచ్ బ్యాంక్. 18,000 ఎంప్లాయీస్ని తీసేస్తాం వరల్డ్ వైడ్ అని దానికి మాత్రం ఐ డోంట్ థింక్ వీ షుడ్ రియల్లీ గివ్ అ లాట్ ఆఫ్ క్రెడెన్స్ టు దట్ న్యూస్. నెంబర్ వన్, ఓకే, రెసెషనరీ ట్రెండ్ వరల్డ్ వైడ్ ఉందా? యాజ్ ఆఫ్ నో ఇట్ డజంట్ లుక్ అండ్ అంటే అమెరికా ఈజ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఒకటే ఏంటంటే ఇక్కడ నుంచి విల్ ఇట్ గ్రో అట్ ద రేట్ అట్ విచ్ ఇట్ గ్రో లాస్ట్ ఫ్యూ ఇయర్స్? మేబీ 2-2.5% ఆర్ బిట్వీన్ 2.5-3% విల్ ఇట్ గ్రో? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అమెరికా అండ్ చైనా మనం ట్రేడ్ వార్స్ అంటున్నాం బికాస్ అమెరికా హెస్ ఇంక్రీస్డ్ అ లాట్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ డిఫరెంట్ చైనీస్ ప్రోడక్ట్స్. సో దట్ మే ఓన్లీ యాడ్ టు ఇన్ఫ్లేషన్, బట్ ఇన్ మై ఒపీనియన్ గ్రోత్ అనేది రియల్గా వచ్చే అవకాశం పెద్ద కనిపించలేదంటే ఇట్స్ నాట్ మై ఒపీనియన్, జనరలీ ఎక్స్పర్ట్స్ సేయింగ్. సో ఒకవేళ మనకి గ్రోత్ లేదంటే పీపుల్ జనరలీ థింక్ ఆఫ్ రెసెషనరీ ట్రెండ్. మనకి చాలా సర్వేలు వస్తుంటాయి, ఎవ్రీ డే దెర్ ఈస్ వన్ సర్వే ఆర్ ద అదర్, అంటే వెల్ బీయింగ్ అంటారు, యూనో స్పెండింగ్ ప్యాటర్న్స్ అవి. ఈవెన్ ఇన్ మై ఒపీనియన్ ఆర్ వీ రియలీ గోయింగ్ టు గో డౌన్ డ్రాస్టికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్? మేబీ నాట్. బట్ మనకి డొమెస్టిక్ కారణాలు ఇట్ క్యాన్ బి యూనో ఎ ట్రాంట్ మాన్సూన్, అంటే మాన్సూన్ నిజంగా స్ప్రెడ్ బాగా లేకపోతే మాత్రం ఇట్ కెన్ డెఫినెట్లీ కాజ్ ఎ లాట్ ఆఫ్ డిస్రప్షన్. ఎందుకంటే వీ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ గుడ్ రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్. అది ఎప్పుడంటే మనకి గుడ్ మాన్సూన్, సక్సెసివ్ మాన్సూన్స్ ఉంటే కన్జంప్షన్ ప్యాటర్న్స్ బాగా పెరుగుతాయి, ఎందుకంటే అప్పుడు కొద్దిగా యూనో స్పెండింగ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అవన్నీ పెరుగుతాయి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే మాత్రం వీ షుడ్ నాట్ బి మేజర్లీ కన్సర్న్డ్ అబౌట్ డాయిచ్ బ్యాంక్ రిమూవింగ్ 18,000 పీపుల్. దట్స్ గోయింగ్ టు బి ద నామ్ ఇన్ ఫ్యూచర్. చాలామంది ఈవెన్ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌసెస్ దగ్గర నుంచి రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ జాబ్స్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ డిజిటల్. సో ఆ కారణం వలన షుడ్ వి రియలీ బి బాదర్ అబౌట్ ద వరల్డ్ వైడ్ రెసెషనరీ ట్రెండ్స్? నాట్ యట్. డొమెస్టికలీ ఎస్, మనకి మాన్సూన్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎట్ రౌంట్ అండ్ మనకి యూనో సెప్టెంబర్ అక్టోబర్ లోపల ఎంత బడ్జెట్లో అడ్రస్ చేసినా ఎన్బిఎఫ్సి ప్రాబ్లం అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా క్లీన్గా అది పాస్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే 1-1.2 lakh crores అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సమ్ బై ఎనీ యాడ్స్టిక్. 1 or 2 days వీ మే సీ ఎ జంప్ ఇన్ ద మార్కెట్, బట్ అగైన్ బ్యాక్ టు రియాలిటీ అని చెప్పి ఎక్సెప్ట్ ఎ ఫ్యూ స్టాక్స్. దిస్ టైమ్ అరౌండ్ మనం గత 3-6 months చెప్పుకుంటూనే ఉన్నాం, టాప్ పర్ఫార్మింగ్ చేసిన స్టాక్స్ మాత్రం ఎప్పుడైతే అవి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాయి, దెన్ వీల్ హ్యావ్ సమ్ మీనింగ్ఫుల్ కరెక్షన్ ఇన్ ది ఇండెక్స్ అని. ప్రాబ్లీ దట్ విల్ హ్యాపెన్ దిస్ టైమ్, ఇట్ మే టేక్ ఎ మంత్ ఆర్ 2 months, బట్ దెర్ ఈస్ నో హరీ టు రియలీ గో అండ్ పర్చేజ్ బల్క్లో స్టాక్స్ కొనడానికి, మాత్రం కొద్దిగా వెయిట్ చేయచ్చు. సో మీరు ఇలా టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, బజాజ్ ట్విన్స్ ఇవాళ రికవర్ అయ్యే, బట్ టైటాన్ నో వన్ హెస్ ఎక్స్పెక్టెడ్. ఇంతవరకు ఎప్పుడు టైటాన్లో లేని విధంగా 15% ఫాల్ అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ ఫార్మ్స్ అన్నీ కూడా డౌన్గ్రేడ్ చేసాయి టైటాన్ని. ఎలాంటి పర్స్పెక్టివ్, ట్రేడ్ పర్స్పెక్టివ్ ఈ టైంలో ఉంది? అంటే ఈరోజు కొన్ని కొన్ని స్టాక్స్లో రికవరీ అనేది చూసామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా బజాజ్ ఫిన్సర్ రెండు కూడా ఒక 4% పైన మనకి లాభాల్లో ఉన్నాయి. అది కాకుండా ఫార్మా స్టాక్స్ కూడా, మనకి సన్ ఫార్మా ఈరోజు టాప్ గెయినర్ ఫర్ సెకండ్లో ఉంది నిఫ్టీ పరంగా. సన్ ఫార్మా 5% దాకా మనకి పెరిగి కొంచెం నిఫ్టీకి కొంత సపోర్ట్ అనేది చూస్తున్నాం. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పచ్చండి.
లో నుంచి బాగా రికవర్ అయింది. ఇప్పుడు డే హైస్ దగ్గర ప్రస్తుతానికి ఎల్ఎన్టి అనేది మనకి లో నుంచి రికవరీ కావడం చూస్తున్నాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా నేను ఎల్ఎన్టీ మీద బెట్టింగ్ చేయమని అంటే బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎల్ఎన్టీని పిక్ చేసుకోండి. ఇది మిగతా స్టాక్స్లో కన్నా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎల్ఎన్టీని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అటు ట్రేడింగ్ పరంగా కూడా బై అండ్ డిప్స్ అని చెప్తాను. మరోవైపు నిఫ్టీని వీక్గా ఉన్న స్టాక్స్లో కానీ చూసుకుంటే మీరు అన్నట్టుగా టైటాన్ ఎప్పుడూ లేని విధంగా 10% 12% ఒకే రోజు పడ్డం అనేది మధ్యకాలంలో మనకి లేదు. ఒకప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీ ఉన్న రోజుల్లో కొంచెం హై బీటా స్టాక్గా ఒకప్పుడు ఉండేదండి. అయితే రీసెంట్గా మనకి దీన్ని నిఫ్టీలో ఇంతకుముందు లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని నెలల క్రితం దీనిని నిఫ్టీలో యాడ్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ స్టాక్ ఏమాత్రం కరెక్షన్ లేకుండా పెరుగుతూ వచ్చింది. ఈవెన్ మనం లాస్ట్ వీక్ కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. దగ్గర 80-90 పిఏ రేషియోలో మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వచ్చిన కరెక్షన్ ఏదైతే ఉందో ఇది హెల్దీ కరెక్షన్ అని అనుకుంటాను. ఇంకో కొంత కరెక్షన్ అనేది దీంట్లో రావడానికి అవకాశం ఉంది. క్లోజర్గా 1020 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ అనేది రావచ్చు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే టైటాన్ ఇప్పుడే హడావడిపడి కొనాల్సిన అవసరం అయితే టైటాన్లో ప్రస్తుతానికి లేదండి. బై అండ్ లార్జ్ మళ్ళీ రానో రోజుల్లో టైటాను కన్సాలేషన్లో ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇక ఓవరాల్ మార్కెట్ కానీ చూసుకుంటే లాస్ట్ 2 డేస్లో మనకి భారీ కరెక్షన్ తర్వాత ఈరోజు కూడా మనకి ఒక 70-80 పాయింట్ల నిఫ్టీ మైనస్లోకి వెళ్ళింది. అయితే రికవరీ అనేది లెడ్ బై ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని స్టాక్స్ ఎల్ఎన్టీ కానివ్వండి, అటు బజాజ్ ఫిన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండడం కారణంగా నిఫ్టీ మళ్ళీ రికవరీ అనేది వచ్చింది. బట్ 1-2 డేస్ మార్కెట్ కన్సాలేషన్ కొంచెం పెరగొచ్చు. రిజల్ట్ సీజన్ కూడా ఉంది కాబట్టి కొంచెం రిజల్ట్ బేస్డ్ స్టాక్స్లో కొంత లైక్ రిలయన్స్ లాంటి స్టాక్స్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి షార్ట్ సెల్లర్స్ కొంచెం కొన్ని స్టాక్స్లో బాగా ఓవర్ సోల్డ్లో స్టాక్స్లో షార్ట్స్ని కవర్ చేసుకోమంటాను. కొంచెం పెరిగినాక మళ్ళీ అటు బ్యాంక్ నిఫ్టీలోను తర్వాత నిఫ్టీలోను తర్వాత రీసెంట్గా వీక్గా బ్రేక్డౌన్స్ వచ్చిన స్టాక్స్లో మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది దొరకవచ్చు. లైక్ టైటన్ లాంటి కానివ్వండి, తర్వాత హై బీటా స్టాక్స్లో కానివ్వండి సెల్లింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మార్కెట్ కన్సాలేషను చిన్నపాటి ర్యాలీ అనేది ఇక్కడ నుంచి అంటే 40-50 పాయింట్స్ నిఫ్టీ పెరగడానికి రేపు ఎల్లుండిలో ఉంది. కాబట్టి కొంచెం షార్ట్స్ని కవర్ చేసుకుని ర్యాలీస్లో మళ్ళీ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. సో మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు సూర్య గారు? ఆల్మోస్ట్ టీసీఎస్ లాంటి స్టాక్స్లో 3% వీక్నెస్ ఉంది బికాజ్ ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ మార్కెట్ అవర్స్లో రిజల్ట్స్ రావచ్చు. టీసీఎస్ రాబోతున్నాయి, టీసీఎస్ రిజల్ట్స్ అండ్ ఎనీ అదర్ స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ సెక్టార్స్ ఈ పాయింట్లో సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నవి ఏదైనా ఉన్నాయా? చూడండి, ఓవరాల్గా నిఫ్టీతో కంపేర్ చేస్తే ఐటీ సెక్టర్ ఒకటి, ఆటో సెక్టర్ ఒకటి, రెండు సెక్టర్లోనూ ఒక న్యూ లోస్ అనేది చూస్తున్నాం ఇండెక్స్ పరంగా. కాబట్టి ఐటీ సెక్టర్లో షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ ఒక ట్రెండ్ అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ మార్కెట్ ట్రెండ్ మాత్రం కొద్దిగా నెగిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి 3-4% డౌన్ సైడ్ టార్గెట్స్ కోసం రెండిట్లోనూ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. నెక్స్ట్ గమనిస్తే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా గ్యాప్ లెవెల్ అనేది టెస్టింగ్ అనేది జరగలేదు. కాబట్టి బ్యాంకింగ్లో రాబోయే రోజుల్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. రామచంద్రాపురం నుంచి నాగేశ్వరరావు ఫస్ట్ కాలర్. హలో, అడగండి నాగేశ్వరరావు. సార్, జేకే పేపర్ సార్ షార్ట్ సెల్ చేశానండి, 120 లాస్ బుక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏ రేట్లో ఎంటర్ అవ్వచ్చండి? జేకే పేపర్ మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ అవ్వచ్చు, ఆల్రెడీ చేసి ఎగ్జిట్ అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ అంటే బై చేయాలనుకుంటున్నాను. బై చేద్దాం. అంటే ఓవరాల్గా జేకే పేపరు ప్రస్తుతానికి ఇది అంటే మీరు ట్రేడింగ్ అడుగుతున్నారా ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారా మీరు క్లియర్గా మీరు మెన్షన్ చేసి ఉండాల్సి ఉందండి. బట్ ఏదైనప్పుడు కూడా జేకే పేపర్ ప్రస్తుతానికి ఇప్పుడు ఒక అంటే బాగా వోలటాలిటీ ఉందండి స్టాక్. బాగా మనకి రీసెంట్గా ఒక 120 నుంచి 132 దాకా షార్ప్గా పెరిగింది, మళ్ళీ అక్కడి నుంచి అదేవిధంగా కూడా స్టాక్ మళ్ళీ పడిందండి. కాబట్టి ఏంటంటే బాగా వోలటాలిటీ ఉంది స్టాక్లో. ఏదైనా కూడా క్లోజర్గా 120 అనేది దీనికి ఒక సపోర్ట్ లెవెల్ అండి, ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను. కాబట్టి అది బ్రేక్ కాకపోతే మళ్ళీ మీరు బయింగ్ వెళ్ళవచ్చు. బట్ ఏదైనప్పుడు ఇప్పుడు మార్కెట్ కండిషన్ చూసుకుంటే మనకి చాలా వరకు మార్కెట్స్లో మిడ్ క్యాప్ స్టాక్స్లో పెద్ద యాక్టివిటీ అనేది లేదండి. యాక్టివిటీ ఇన్ ద సెన్స్ పెరగడం అనేది మనకి లేదు. బయింగ్ సైడ్ వెళ్ళడం కన్నా కొంచెం ర్యాలీ వచ్చినాక సెల్ చేయడం బెటర్. ఓవరాల్గా స్టాక్ అయితే వీక్ ఉందండి. ఈ రోజు పెరిగింది పెద్దగా నిలబడదు, మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ స్టాక్లో కరెక్షన్ రావచ్చు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కొనుక్కోవచ్చు, కానీ బట్ ట్రేడింగ్ పరంగా మాత్రం ఇది షార్ట్ టర్మ్ కోసం వద్దని చెప్తాను. రవి మరో కాలర్. అడగండి రవి. క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. నమస్తే సార్, ఫస్ట్ టైం. ఏదండి? ఆన్లైన్ సేల్ ఉన్నా సార్, ఫస్ట్ టైం.
ఒకసారి మీ అంటే మాట స్పష్టంగా లేదు, స్టాక్ అర్థం కావట్లేదు. మీ దగ్గర ఇంకా ఫిజికల్ ఫామ్ లో ఉన్నాయి షేర్స్? ఫిజికల్ ఫామ్ లో సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏం చేయాలి? రిజిస్టర్ సంప్రదించి ఫస్ట్ డిమాట్ చేసుకుని తర్వాత ఏమన్నా. మీరు రిజిస్ట్రార్ అంటే మీరు ఎలా కొన్నారు, కొన్నానన్నారు, ఎవరి ద్వారా కొన్నారు, కనీసం వాళ్ళైనా సంప్రదిస్తే దే విల్ గివ్ యు ది ఎంటైర్ డీటెయిల్స్ అండి. డిమాట్ అకౌంట్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది బ్రోకర్స్ వాళ్ళే డిమాట్ అకౌంట్ కూడా తెరవడానికి హెల్ప్ చేస్తారు. సో మీరు ఎవరి దగ్గర కొన్నారో వెళ్ళి ఐ థింక్ యూ షుడ్ గో అండ్ ఆర్ గతంలో మీరు ఒకవేళ పబ్లిక్ ఇష్యూలో మీకు వచ్చి అది మీ దగ్గర ఉంటే మాత్రం ఎవరినన్నా సంప్రదించండి, చాలామంది ఉన్నారు. ఆర్ మీకు ఒకవేళ ఆన్లైన్ అకౌంట్ బ్యాంక్స్లో ఉంటే వాళ్ళు కూడా డిమాట్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గో అండ్ టాక్ టు దెమ్, దే విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. కుమార్ మరొక కాలర్. అడగండి కుమార్. సార్ ఇన్ఫీబీమ్ అవెన్యూ ఎలా ఉందండి? నేను 150 కొన్నానండి 2-5 months. స్టాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ అర్థం కావట్లేదు, మేబీ ఫోన్ వాల్యూమ్ కొద్దిగా పెంచాలి. ఇప్పుడు పడుతుందండి, చెప్పండి. ఇన్ఫీబీమ్ అవెన్యూ అండి. ఇన్ఫీబీమ్ ఓకే. నేను ఒక ఐ మీన్ ఒక 150 షేర్స్ ఉన్నాయి, అది తగ్గేరి రేటు. మళ్ళీ నార్మల్ చేయొచ్చా? యావరేజ్ చేసుకోవచ్చా ఇన్ఫీబీమ్? అంటే మీరు ఎక్కడ కొన్నారు, రీసెంట్ కొన్నారా? అసలు ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ అండి. మీరు ఎక్కడ రీసెంట్గా కొని ఉంటే మాత్రం మీరు బెటర్ అయింది ఎగ్జిట్, కానీ తర్వాత హైలో కొని ఉంటే మీరు యావరేజ్ చేసుకోవాలా అని అడుగుతున్నారండి. యావరేజ్ అనేది ఒకటి, ఒక మంచి ఫండమెంటల్గా బాగా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఎన్టీలో బాగా కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కుంటే అంటే యావరేజ్ చేస్తే మీరు మళ్ళీ మీకు ఫ్యూచర్లో మళ్ళీ మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఇటువంటి స్టాక్స్లో ఇన్ఫీబీమ్ కానివ్వండి, తర్వాత రీసెంట్గా ఏడీఐజీ ప్యాక్లు కానీ ఇట్లా కొన్ని కొన్ని స్టాక్స్ పరంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వీక్ అయిపోయిన స్టాక్స్ అండి. కాబట్టి ఇన్ఫీబీమ్ అవెన్యూస్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యావరేజ్ చేయకండి. బెటర్ ఏంటంటే ఉన్న పొజిషన్ ఎట్లా ఎగ్జిట్ కావాలి, అంటే మీ రేటుకు వస్తే మీరు క్లోజర్గా ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా మీరు రీసెంట్ కొనుంటే ఒక 50-60 రూపాయలు కొనుంటే ర్యాలీస్లో రావచ్చేమో, వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీంట్లో యావరేజ్ మాత్రం చేయకండి. బెంగళూరు నుంచి సుమంత్ మరో కాలర్. హలో, అడగండి సుమంత్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఏదన్నారు? హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో 7 lakhs ఇన్వెస్ట్ చేద్దామనుకున్నాను సార్. కానీ సో ఈ మార్కెట్ అయితే వోలటాలిటీ ఉంది, కానీ 11,100 వరకు రావచ్చు అంటున్నారు. సో ఇస్ ఇట్ ద కేస్? దట్స్ వాట్ ఐ వాంట్ టు చెక్ విత్ యూ. డైరెక్ట్ గా మీకు 11,100 వచ్చినా 11,300 కున్నా మీకు మరీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అంటున్నారు కాబట్టి. సో 7 lakhs ఒకేసారి లంసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ 2-3 months ఒక 2-2.5 lakhs ఈచ్ చేయండి. ఒకవేళ తక్కువ వచ్చినా యుల్ గెట్ మోర్ యూనిట్స్. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు, సో యూ కెన్ స్ప్రెడ్ ఇట్ అవుట్ ఓవర్ నేను 2-3 ఇన్స్టాల్మెంట్స్లో. అంటే మీరు ఎస్ఐపి మోడ్ అనే కాకుండా మీరు బ్యాంక్లో డబ్బులు పెట్టుకుని వెన్ ఎవర్ ఒకవేళ 11,100 వచ్చిన వీ డోంట్ నో వెదర్ ఇట్స్ గోయింగ్ టు స్టాప్ అట్ 11,100, అక్కడి నుంచి ఇంకా కిందికి రావచ్చు. సో మీరు ఇవన్నీ కూడా అంతగా మీరు పట్టించుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేసే 7 lakhs మేబీ అరౌండ్ 3 or 4 యూనిట్స్ కింద రాబోయే 1-2 months కొనుక్కుంటే అది యావరేజింగ్ తక్కువ అవుతుందండి. ఒకవేళ తగ్గితే మీకు బెనిఫిట్ పొందుతుంది, మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. శ్రీనివాసరావు మరొకాలు. హలో సార్, అడగండి శ్రీనివాసరావు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవెన్యూ సుప్రీం సార్ 1350 బై చేశాను. ఓకే. అండ్ టీసీఎస్ సార్? టీసీఎస్ గురించి కొంచెం చెప్తారా? సో సూర్య గారు 1350 అవెన్యూ సూపర్ మార్ట్స్ బై చేశారు, ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? పెద్దగా వీటిలో మార్కెట్తో సంబంధం లేకుండా అదే 1250-1400 రేంజ్లో స్టాక్ కొట్టు పెట్టాడుతుంది. చూడండి, అవెన్యూ మీరు అంటే రీసెంట్ మార్కెట్ ప్రైస్కి దగ్గరలోనే బై చేసుకున్నారు కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీరు ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే కనుక ఒకసారి బయటకు రమ్మని చెప్తానండి. సో ఈరోజు 1350 ఆ సపోర్ట్ దగ్గర ఒకసారి వీక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తే కనుక 1200 అనేది డౌన్ సైడ్ టార్గెట్గా ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ అనేది ఉంది కాబట్టి మీరు ఈ రేట్లో మాత్రం ఒకసారి ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే ఒకసారి బయటకు రమ్మని చెప్తాను. టీసీఎస్ విషయానికి వస్తే
మీరు ఆల్రెడీ పొజిషన్ ఉందా ఫ్రెష్గా తీసుకోవాలనుకుంటున్నారో తెలీదు. కాకపోతే టీసీఎస్ ట్రెండ్ మాత్రం షార్ట్ టు మీడియం టైంలో డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది, కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్కి అయితే ఈ కరెంట్ లెవెల్స్ అయితే ఎక్స్పెన్సివ్ అని చెప్పాల్సి ఉంటుంది. మీరు దీంట్లో లాంగ్ పొజిషన్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలనుకుంటే కొద్దిగా కరెక్షన్ వరకు వెయిట్ చేసి 2019-1900 మధ్యలో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ బై చేయడం బెటర్గా ఉంటుందండి. ప్రజెంట్ మాత్రం డౌన్ సైడ్ రిస్క్ ఉంది. ఈ రోజు సపోర్ట్ లెవెల్ని కూడా బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం, కాబట్టి రేపు రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ మార్కెట్ రియాక్షన్ కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. నరసరావుపేట నుంచి రవి మరో కాలర్. హలో, అడగండి రవి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఈ టైంలో మిర్జా ఇంటర్నేషనల్ లెదర్ స్టాక్ లో మిర్జా ఇంటర్నేషనల్, దావత్, ఏబీ క్యాపిటల్, ఆయిచద్రిలా క్యాపిటల్ సార్ ఈ మూడు ఏమైనా కొనుక్కోవచ్చా సార్? అన్ని మంచి వోల్టాలిటీ ఉన్న స్టాక్స్ ని మీరు పిక్ చేశారు. మిర్జా, ఏపీ క్యాపిటల్ అండ్ దావత్ పిక్ చేయొచ్చా? నో, ఏబీ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫస్ట్ లిస్టింగ్ అప్పటి నుంచే చెప్తున్నామండి. ఇట్స్ ఏ కంపెనీ విచ్ ఈస్ ఎ బిట్, అంటే ఇట్స్ హోల్డింగ్ కంపెనీ లాంటిది, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ యూ అ గ్రేట్ కైండ్ ఆఫ్ రిటర్న్. మిర్జా ఇంటర్నేషనల్ అమాంగ్ ద షూ కంపెనీస్ ఆర్ ఫుట్ వేర్ కంపెనీస్, ఐ థింక్ ఎక్సెప్ట్ రిలాక్సో ఫుట్ వేర్ అండ్ బాటా, ఈ రెండింటి తప్పించి మిగతావి కూడా అంతగా రిటర్న్ ఇవ్వలేదండి. మిర్జా హాస్ గాట్ ఎ గుడ్ బ్రాండ్ లైక్ రెడ్ టేప్, ఇవన్నీ ఉన్నాయి కానీ, బట్ ఐ డోంట్ థింక్ యాజ్ ఎ మనీ మేకింగ్ ప్రపోజిషన్ అంత సక్సెస్ఫుల్లీ వెల్త్ అయితే క్రియేట్ చేయలేదు. సో యూ కెన్ బెట్ ఇట్ ఫర్ ఎ ట్రేడ్ అండి, అంటే మీకు ఇప్పుడే కాదు, మేబీ ఈ కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత యూ కెన్ జస్ట్ ట్రేడ్ ఇన్ ఇట్. యూనో ఎప్పుడన్నా మీకు 10-12% ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ మీరు ఇందులోంచి బయటకు రావాలని, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈవెన్ ఖాదీము ఇటువంటివి కూడా దేవ్ నాట్ గివెన్ ఎ గ్రేట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఎక్సెప్ట్ 2 స్టాక్స్. కాబట్టి అది గమనించి ఎప్పుడన్నా కొంటే పడ్డప్పుడు కొనండి. ఇఫ్ యూ గెట్ 10-12% డెఫినెట్లీ బుక్ యువర్ ప్రాఫిట్స్. నాగేశ్వరరావు మెయిల్ చేస్తున్నారు, సెయిల్ ఓకే, ఎవ్రీ వీక్ 1000 స్టాక్స్ కొనుక్కుంటూ వెళ్ళారట, 53 రూపాయలు చెప్పిన యావరేజ్, 20,000 స్టాక్స్ ఉన్నాయట ప్రస్తుతానికి, సో హోల్డ్ చేసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అంటే మీరు స్ట్రాటజీ అనేది కరెక్టేనండి, అంటే లైక్ ఎస్ఐపి కింద మీరు స్టాక్ని ప్రతి నెల కొనుక్కుంటూ వెళ్ళారు, బట్ స్టాక్ అనేది కరెక్ట్ కాదండి. మీ పద్ధతి కరెక్టే, బట్ స్టాక్లో రాంగ్ స్టాక్లో మీరు ఉన్నారు. మీరు ఎంత చేసినా కూడా యావరేజ్ 50 వచ్చింది, అయినా కూడా ఇది 46 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, అంటే ఎంత వీక్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. మీరు ఇదే సెక్టర్లో ఉండాలి అంటే మెటల్స్లో ఉండాలి అంటే మీరు బెటర్ ఏంటంటే టాటా స్టీల్ కానివ్వండి, లేకపోతే హిండాల్కో లాంటి స్టాక్లో మీరు ఆ పని చేస్తుంటే బాగుండేది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడైనా కూడా 50 రూపాయలు, మీ అదృష్టం బాగుండి 50 రూపాయలు కానీ వస్తే బెటర్ ఏదంటే మీ మొత్తం మీ షేర్లు 20 పెద్ద క్వాంటిటీ కొన్నారు, 20,000 షేర్ల దాకా కొన్నారు, కాబట్టి అన్నీ కూడా ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయిపోయి మీరు ఇదే పని వేరే బ్యాంక్లో కానీ లైక్ ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, ఆర్బీఎల్ బ్యాంక్, ఇటువంటి స్టాక్స్లో మీరు ఈ విధంగా ఎస్ఐపి కింద చేసుకోండి. దీంట్లో మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ సమయం మించిపోతుంది, కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.